వెళ్ళి చూస్తే కాన్స్పిరసీ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇసుక విషయంలో ట్రాన్స్పరెన్సీ అన్నారు, కానీ అక్కడ చూసుకుంటే కూడా అక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పోలవరం రివర్స్ టెండర్లో తీసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, కాన్స్పిరసీ మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు గ్రామ సచివాలయ పోస్టుల విషయంలో తీసుకుంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా గ్రామ సచివాలయ పోస్టులో కూడా కాన్స్పిరసీ మాత్రమే కనిపిస్తుంది, ట్రాన్స్పరెన్సీ మాత్రం కనిపించలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు, ఏదో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే మొదటి విడతగా ఇచ్చినటువంటి ఆ 400,000 చిల్లర ఉద్యోగ అవకాశాల్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. గత ప్రభుత్వం ఏదైతే జన్మభూమి కమిటీలు ఉందో దాన్ని కొంచెం పేరు మార్చి గ్రామ వాలంటీర్లుగా ప్రభుత్వం నుంచి 5,000 రూపాయల నెలకి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాకపోతే ఈరోజు ఏంటంటే ఆ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళందరూ ఈ ఉద్యోగం మాకు వద్దురా బాబు అని చెప్పేసి ఎవరి పాటుకోళ్ళు స్విగ్గీ జొమాటోలు ప్రశాంతంగా చేసుకుంటా హ్యాపీగా వాళ్ళ పాటుకోళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది మాత్రం ఏ రోజుకైనా ఇది మనకు బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది దాంట్లో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటామంటే ప్రతి విషయంలో రాష్ట్రం రివర్స్కి వెళ్తూ ఉంది అంటే జాతీయ స్థాయి మీడియాలతో సహా గగ్గోలు పెడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే ఏక ధోరణిలో మాత్రం వెళ్తూ ఉంది. సరే, వెళ్ళినా కూడా మంచిదే, ప్రజలకు మంచి జరగాలని చెప్పి గ్రామ సచివాలయం అనేటువంటి వ్యవస్థ మంచి వ్యవస్థ. ఏదైతే 2,000 మంది జనాభా ఉంటారో ఆ 2,000 మందికి ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 19 మంది ఉద్యోగస్తులు ఉంటారు. పశువులకు సంబంధించింది కావచ్చు, వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, ఇళ్ళకి సంబంధించింది కావచ్చు, పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, నీటి సంబంధించింది కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ప్రతి చిన్న వ్యవహారం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2,000 మంది గ్రామ సచివాలయకి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్య చెప్తే ఇమీడియట్గా 1 వీక్ లోపల చేస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ దేశ స్థాయిలోనే మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఈ వ్యవస్థని ప్రాక్టికల్గా చూడాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కూడా దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద సెప్టెంబర్ 1వ తారీఖున నుంచి 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏపీపీఎస్సి. ఏదైతే ఈ ఉద్యోగాల కోసం దాదాపుగా 19,50,630 మంది ఈ యొక్క ఎగ్జామ్స్ రాయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. తీరా ఎగ్జామ్స్ అయిపోయేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత బయటపడినటువంటి వార్త ఏంటంటే, ఏపీపీఎస్సిలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల యొక్క బంధువులు, ఏపీపీఎస్సిలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉండేటటువంటి మహిళకి మొదటి ర్యాంకు, ఏపీపీఎస్సిలో ఉండేటటువంటి ఉద్యోగస్తుల యొక్క బంధువులకి కుటుంబ సభ్యులకి టాప్100 ర్యాంకుల్లో రావటం, అదేవిధంగా సెక్రటరేట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల బంధువులకి రావటం, ఇలాగ మొత్తం మీద ఏదైతే ఈ యొక్క గ్రామ సచివాలయం అనేటటువంటి ఎగ్జామ్ను ఎలా పెట్టారంటే, జాతీయ స్థాయిలో ఏదైతే మనకు సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయో ఐఏఎస్ లాంటివి కావచ్చు, ఐపీఎస్ లాంటివి కావచ్చు, ఐఎఫ్ఎస్ లాంటివి కావచ్చు, అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ఐఐటీలు కావచ్చు, నీట్ కావచ్చు, అదేవిధంగా జేఈఈ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పరీక్షల్లో కూడా మన తెలుగు వాళ్ళు వెళ్ళి దాంట్లో కూడా పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణత సాధించేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంఎస్సీలు, రకరకాల పీజీ కోర్సులు చేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం అర్జెంటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి బాగలేదు, ఎక్కడా ఫ్యాక్టరీలు లేవు, ఎక్కడా కొత్త కంపెనీలు రావటం లేదు, ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేదు, ప్రభుత్వం 2,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కదా, దీంట్లో మేము కూడా భాగస్వాములు అయితే బాగుంటుందని చెప్పేసి మొత్తం నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ఈ 19,50,630 మంది రాయటం జరిగింది. రాసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అంటే, ఇక జీవితంలో ఈ ఎగ్జామ్కి అప్లై చేయబాకండి అన్నట్టుగా ఏపీపీఎస్సి డిజైన్ చేసింది దాన్ని. సరే, ఇక్కడ వాస్తవం ఏంటంటే 9.8% మాత్రమే పాస్ కావటం జరిగింది. ఎంతో కఠిన పరీక్షల్లో కూడా ఇంత కఠినంగా లేనటువంటి పరిస్థితి, గ్రామ సచివాలయాలకి ఇంత టైట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరే, ఇచ్చారు, బాగానే ఉంది. దాంట్లో కేవలం 198,164 మంది మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది.
ఉత్తీర్ణులు అయిన వాళ్ళందరూ పొరపాటున అయ్యారు, క్వశ్చన్ పేపర్ లీక్ అయినందువల్ల అయ్యారని చెప్పి మేము చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదా అనేది ప్రభుత్వం స్పష్టంగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏదైతే ఇప్పుడు ఏదైతే అంతమంది అన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం రాసి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి వాళ్ళందరూ పాస్ అయ్యారు, ఆ క్వశ్చన్ పేపరు మనకు తెలియదు కాబట్టి మనం ఫెయిల్ అయ్యాము, పాస్ అయిన వాళ్ళందరూ నిజాయితీగా పాస్ కాలేదని చెప్పి దాదాపుగా ఈరోజు ఏదైతే 17,52,466 మంది నిరుద్యోగులు మనసులో మదనపడేటటువంటి విషయం ఇది. ఇక్కడ ఫైనల్గా మనం ఆలోచిస్తే ఇంతమంది ఫెయిల్ అయ్యారు, ఇంత బాగానే ఉంది వ్యవస్థ, అంతా బాగానే జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థను ఎలా డిజైన్ చేశారంటే మొత్తం పోస్టులు గ్రామ సచివాలయాలకి 126,728 మంది పోస్టుల్ని సెట్ చేశారు ప్రభుత్వం. గ్రామ స్థాయిలో వచ్చేసి 95,088 పోస్టులు, పట్టణ స్థాయిలో వచ్చేసి 36,410 పోస్టులు. మొత్తం 19 రకాల పోస్టులు ఉద్యోగాలు దాంట్లో ఉంటాయి. 14 రకాల ఎగ్జామ్స్ పెట్టారు, 19 రకాల ఉద్యోగాలకి 14 రకాల ఎగ్జామ్స్ పెట్టారు. మొత్తం గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 11,158, వార్డు సచివాలయాలు 3,786, వీటిని ప్రతిష్టాత్మకంగా ఏదైతే మహాత్మా గాంధీ గారి జయంతి ఉందో అక్టోబర్ 2 ఆ రోజు ప్రతిష్టాత్మకంగా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈ సచివాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఇన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం రాసి మా పరిస్థితి ఏంది, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనే ఒక క్లారిటీ లేక వాళ్ళు పడేటటువంటి మనోవ్యధకి ప్రభుత్వం ముందరకొచ్చి వాస్తవాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా కేంద్రము ఇన్ని లక్షల మందికి సంబంధించిన విషయం ఇది, అంటే 17,52,466 మంది ఫెయిల్ అయినారు దీంట్లో. ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల్ని న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మొత్తం ఇప్పటికి దీంట్లో వచ్చేసి పాస్ అయిన వాళ్ళల్లో పురుషులు వచ్చేసి 131,327, మహిళలు వచ్చేసి 66,835. సరే, ఫైనల్గా ఈరోజు ఇంకొక విషయానికి వచ్చే లోపల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక శాఖలు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇలా జెడ్పీ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రస్తుతం పనిచేసేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి నెల నెల కరెక్ట్ డేట్కి జీతం వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఉంది. ఏదైతే పింఛన్లు ఉన్నాయో ఆ పింఛన్లు కూడా కరెక్ట్ డేట్కి ఇవ్వలేనటువంటి, 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం కదా, గ్రామ సచివాలయాలు నిర్మిస్తూ ఉన్నాం కదా, సరే మాటిచ్చాం కాబట్టి ఎగ్జామ్ పెట్టేసి మనమే ఇండైరెక్ట్గా ఒక లీకేజ్ ఇచ్చేసి ఆ లీకేజ్ ద్వారానే ఎవరో ఒకరు ఈ 17,52,466 మందిలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా కోర్టుకు వెళ్ళేసి కోర్టుని కూడా ఆశ్రయించడం జరుగుతుంది. కోర్టుని ఆశ్రయించినప్పుడు కామన్గా కోర్టు అనేది ఈ యొక్క ఎగ్జామ్స్ని మళ్ళా నిర్వహించండి, ప్రస్తుతం జరిగినటువంటి ఎగ్జామ్స్ని రద్దు చేయండి అని చెప్పి కోర్టు ఇచ్చినప్పుడు ఈ గ్రామ సచివాలయాలనేటటువంటి వ్యవస్థ మళ్ళా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం వీళ్ళని నియమించి వీళ్ళకి జీతాలు ఇవ్వలేక ఈ విధంగా ఇండైరెక్ట్గా ఏమైనా చేసింది అనేది కూడా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం అవకాశం కోసం రాసినటువంటి నిరుద్యోగులందరూ మనసులో ఉన్నటువంటి మాట ఇది. కాబట్టి మీరు జీతాలు ఇవ్వలేక మీరే లీక్ చేశారా, లేదు వాస్తవంగా లీక్ అయిందా, లీక్ అయినా కూడా మేము ఎవరైతే ఎగ్జామ్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారా, ఏ విషయాన్ని అనేది కూడా మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ 17,52,466 మంది ఫెయిల్ అయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి కూడా, ఆ కుటుంబం యొక్క మనోవేదన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో మీ పిల్లోడు ఏం చేస్తున్నాడు, మీ పాప ఏం చేస్తుంది, ఇంకా ఉద్యోగం రాలేదా అని చెప్పేసి సూటిపోటి మాటలతో బంధువులు స్నేహితులు వాళ్ళు వీళ్ళు అనేదానికి ఇప్పటికే యువకులందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాక ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు న్యాయబద్ధంగా నిజాయితీగా ఒకటి చేసినప్పుడు మీరు పెట్టినటువంటి 126,728 మందికి 20,00,000 మంది రాశారు అంటే
దాంట్లో మీరు వాంటెడ్ లీక్ ఎంత టైట్గా పెట్టారంటే దాంట్లో కూడా క్వశ్చన్ పేపర్ లీక్ చేసి లీక్ ఇచ్చారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు నిరుత్సాహంలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ వెంటనే స్పందించి వాస్తవాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజాలు చెప్తారని చెప్పి భావిస్తున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.